హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున గారి మేనకొడలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమాలోని హీరోయిన్ సుప్రియ గారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అలాగే అదే సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ సుప్రియ అయితే ఆ సినిమా తర్వాత ఆమె నటించలేదు అన్నపూర్ణ స్టూడియోసు మా టీవీని చూసుకోవడంలో బిజీ అయిపోయింది మళ్లీ రీసెంట్గా గూఢాచారి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఆమె చేసిన పాత్రకు మంచి వచ్చింది ఈమె లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటి సినిమా సంగతుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జెంటిల్ మ్యాన్ మా మొట్టమొదటి సినిమా టైములో తెగ సిగ్గుపడిపోతూ ఉండేవారు ఆయన ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు చేతులపైకి కార్లు ఎక్కించుకోవడం మీద రాళ్లు పెట్టి పగలగొట్టించుకోవడం ఇలాంటి చాలా శ్రమ తీసుకున్నాడు ఇక ఆయన చేతులపై కార్లు ఎక్కించుకునే సీను తీస్తున్నప్పుడు నేను డూపుని పెడతారేమో లేకపోతే కెమెరా ట్రిక్తో ఇంకేమైనా మేనేజ్ చేస్తారేమో అని అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలలో అలాగే కెమెరా ట్రిక్స్ వాడుతూ ఉండేవాళ్లు కానీ నిజంగానే కార్లొచ్చాయి నిజంగానే పవన్ కళ్యాణ్ అలా రోడ్డు మీద చేతులు పెట్టేశాడు నిజంగానే అతడి చేతుల మీది నుంచి కార్లు వెళ్ళాయి అది చూసి నాకు కన్నీళ్లు అస్సలు ఆగలేదు కొంచెంసేపు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఇక ఆ సినిమా తీసేటప్పుడు పవన్ కళ్యాణ్ నాకు కోపం కూడా తెప్పించేవాడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నటించేవాడు దీంతో ఆయన కళ్లల్లో ఎక్స్ప్రెషన్ నాకు కనిపించేది కాదు ఇక నేను ఎక్కువ టేకులు తీసుకోవాల్సొచ్చేది నాకు చాలా కోపం వచ్చేది నువ్వు కళ్ళజోడు తీసి నటించు అని పవన్ కళ్యాణ్తో నేను సరదాగా గొడవ పడేదాన్ని అంటూ ఆనాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు నాగార్జున గారి మేనకోడలు సుప్రియా గారు ఇది ఫ్రెండ్స్ మరి దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మహమాటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే మా టీ మిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్